ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రులు మారేవారేమో కానీ మంత్రివర్గంలో రోజా స్థానం మాత్రం పదిలం ఆయనకు కీలక స్థానం దక్కడానికి అందరి తలలో నాలుగులా వ్యవహరించే స్వభావమే కారణం లౌక్యం సమయస్ఫూర్తి వాక్చాతుర్యం ఆయన ఆయుధాలు బహుముఖ ప్రజ్ఞ కార్యదక్షత పార్టీ పట్ల అంకితభావం విధేయత ఆయన బలాలు ప్రతిపక్షంలో ఉండి అధికారపక్షంపై పదునైన వాగ్వానాలు సంధించగలరు అధికార పక్షంలో ఉన్నప్పుడు తన వాగ్దాటితో ప్రతిపక్ష దూకుడును కళ్ళెము వేయగలరు అందుకనే ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన అంగబలం వర్గబలం లేకపోయినా ఉన్నత పదవులు పొందగలిగారు గుంటూరు వంటి రాజకీయ చైతన్యం గల జిల్లా నుంచి విద్యార్థి నాయకుడిగా ఆచార్య ఎన్జి రంగ శిష్యుడిగా రాజకీయ ఓనమాలు దిద్దుకొని అంచెలంచెలుగా అత్యున్నత స్థాయికి ఎదిగారు ముఖ్యమంత్రిగా గవర్నర్గా పదవులు అధిరోహించారు కాంగ్రెస్ పార్టీలో ఈ తరం నాయకులంతా పెద్ద ఆయనగా పిలుచుకునే కొనిజీటి రోషయ్య సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం నిరుపమానం పంతొమ్మిది వందల అరవై నాలుగులో వేమూరులో పంచాయతీ వార్డు సభ్యునిగా మొదలైన ఆయన రాజకీయ ప్రయాణం ఐదు దశాబ్దాల పాటు అప్రతిహాతంగా కొనసాగింది యువకుడిగా జై ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకుంటున్న దశలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉండడం విశేషం గుంటూరులోని హిందూ కాలేజీలో డిగ్రీ చదివే రోజుల్లో ఆయనకు రాజకీయాల పట్ల ఆసక్తి పెరిగింది దీనివల్ల అప్పుడప్పుడు క్లాసులకు డుమ్మా కొట్టినా చదువులో ఎప్పుడూ వెనకబడేవారు కాదు హిందూ కాలేజ్ విద్యార్థి సంఘం కార్యదర్శిగా ఎన్నికయ్యారు ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో అప్పట్లోనే పక్కాగా వ్యవహరించేవారు అప్పట్లో శ్రీనగర్లో జరిగిన జాతీయ విద్యార్థి సదస్సుకు రోషయ్య నేతృత్వంలో బృందం వెళ్లింది అక్కడి నుంచి రోషయ్య ఇతర విద్యార్థులు ఢిల్లీ వెళ్లి త్రిమూర్తి భవన్లో ప్రధాని నెహ్రూని కలిశారు రాజకీయాలనే కెరీర్గా ఎంచుకోవాలని అప్పుడే నిర్ణయించుకున్నారు స్వతంత్ర సమరయోధుడు ఆచార్య ఎన్జీ రంగ శిష్యరికం రోషయ్య ఉన్నత విలువలు కలిగిన నాయకుడిగా ఎదిగేందుకు తోడ్పడింది ఆయన నిడుబ్రోలులో రంగా స్థాపించిన రైతాంగ విద్యాలయంలో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు రంగా గౌతులచ్చనాల ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పేవారు నిజాం పాలన నుంచి హైదరాబాద్కు విముక్తి లభించాక విశాలాంధ్ర ఏర్పాటు లక్ష్యంగా చర్చలకు ఒకటి నాయకులు విబిరాజు కొత్తూరి సీతయ్య బూర్గుల రామకృష్ణారావు తదితరులు గుంటూరుకు వచ్చినప్పుడు వారి ఆతిథ్యానికి ఏర్పాట్లు చేయడంలో రోషయ్య క్రియాశీలకంగా వ్యవహరించారు ఎంజీరంగా స్థాపించిన కృషికార్ లోక్ పార్టీలో ఆ తర్వాత ఆయన చురుగ్గా పనిచేశారు రోషయ్య మృతి గుంటూరు జిల్లా వేమూరు ప్రజలను శోకసంద్రంలో ముంచేసింది జన్మనిచ్చిన ఊరితో ఆయనకు విడదీరాని ఆత్మీయ బంధం ఉంది ఆయన మృతి వేమూరు తెలాని ప్రాంత ప్రజానీకానికి తీరని లోటని వివిధ పార్టీల నాయకులు ఊరి ప్రజలు వ్యాఖ్యానించారు చెన్నారెడ్డి రోషయ్య అత్యంత సన్నిహితంగా ఆత్మ బంధువుల్లో మెలిగేవారు చెన్నారెడ్డి అంటే రోషయ్యకు అత్యంత గౌరవం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అధ్యక్షుడిగా ఉన్న చెన్నారెడ్డి అప్పటి ఎన్నికల్లో రోషయ్య ఇంటి నుంచే తన రాజకీయ వ్యూహాల్ని ప్రచార ప్రణాళికల్ని అమలు చేశారు ఆ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రోషయ్యను తన మంత్రివర్గంలోకి తీసుకుని కీలకమైన ఆర్థిక రవాణా విద్యుత్ శాఖల్ని అప్పగించారు చెన్నారెడ్డిపై తనకున్న గౌరవాన్ని కృతజ్ఞతా భావాన్ని ఎప్పుడూ దాచుకునేవారు కూడా కాదు అంజయ్య కోట్ల విజయభాస్కర్ రెడ్డి మరి చెన్నారెడ్డి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గాల్లో రోషయ్య కీలకమైన శాఖల్ని నిర్వహించారు సుదీర్ఘకాలం ఆర్థిక మంత్రిగా పనిచేసి ఏకంగా పదహారు సార్లు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ఎలాగూ రోషయ్యదే ఆర్థిక శాఖ అన్నంతగా ముద్రపడిపోయింది ముఖ్యమంత్రిగా ఎవరున్నా వారికి విధేయంగా ఉంటూ వారితో సమన్వయం చేసుకుంటూ వెళ్లడమే తప్ప వారు రాజకీయంగా తనకంటే సీనియర్లా జూనియర్లా అనే ఆయన ఎప్పుడూ పోలేదు అందరికీ సలహాలిస్తూ తలలో నాలుకలా వ్యవహరిస్తూ శత్రువుగా పేరు తెచ్చుకున్నారు క్లిష్టమైన సమస్య ఏది వచ్చినా రోషయ్యకు అప్పగిస్తే సులువుగా పరిష్కరిస్తారన్న భరోసా ముఖ్యమంత్రుల్లో ఉండేది ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అంతే ఆప్తుడిగా ఉండేవారు ఒక దశలో అరవై ఐదు కమిటీలకు చైర్మన్గా వ్యవహరించారు వయోభారాన్ని లెక్క చేయకుండా తనకు అప్పగించిన బాధ్యతల్ని చిత్తశుద్ధితో నిర్వహించేవారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీఆర్ ప్రభంజనంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోగా రోషయ్య మండలిలో తన వాగ్దాటితో ఆ పార్టీకి లోటు లేకుండా చేశారు ప్రభుత్వం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ పాలనా వ్యవహారాలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా సమన్వయం చేసుకుంటూ ఆర్థికపరమైన ఇబ్బందుల్ని అధిగమించేలా చూడడంలో రోషయ్య దిట్ట సంక్షేమ పథకాల్ని అభివృద్ధి కార్యక్రమాల్ని సమన్వయం చేసుకోవడం ఏ ప్రభుత్వానికైనా కత్తిమీద సామే సంక్షేమానికి పెద్దపీట వేయకపోతే రాజకీయంగా పార్టీకి ఇబ్బంది అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోతే రాష్ట్రం వెనకబడిపోతుంది ఆ రెండింటినీ సమతూకం చేస్తూ ప్రభుత్వ ప్రాధాన్యాలు అమలు చేయడంలో రోషయ్య అనుభవం లౌక్యం ఎంతగానో ఉపయోగపడేవి అందుకే ముఖ్యమంత్రి ఎవరైనా ఆర్థిక మంత్రి పదవి రోషయ్యనే వరించేది అలాగని విషయాన్ని గట్టిగా చెప్పాల్సి వచ్చినప్పుడు రోషయ్య వెనక్కు తగ్గేవారు కాదని ఆయన సహచరులు కలిసి పనిచేసిన అధికారులు చెప్తారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయంలో సంక్షేమం పాలు ఎక్కువైందనిపించినప్పుడు అది మరీ మితిమీరితే వచ్చే ఇబ్బందుల గురించి శుతిమెత్తగానే హెచ్చరించారని ఒక అధికారి తెలిపారు రేషన్ దుకాణాల్లో సరఫరా చేసే సబ్సిడీ బియ్యం తగ్గించాలని వైఎస్ నిర్ణయం తీసుకున్నప్పుడు ముందే తనను సంప్రదించి ఉండాల్సిందేని తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగానే చెప్పారని అప్పట్లో ఆయనతో పనిచేసిన మరో అధికారి పేర్కొన్నారు ఇలా ఉన్నత విలువలతో తన రాజకీయ ప్రస్థానాన్ని సాగించిన రోషయ లాంటి వారిని ఆదర్శంగా ఈ తరం రాజకీయ నాయకులు తీసుకుంటారని ఆశిస్తూ జై హెన్